हाय व्यूअर्स, वेलकम टू अवर चैनल। चंद्रमोहन गारु दादापु 900 पैगा सिनेमालो नटिंची हीरोगा क्यारेक्टर आर्टिस्ट गा कमीडियन गा इला विभिन्न पैन पात्रलु चेस्तू वस्तुन्नारु। सो इवाल आयन तुदिश्वास विडडं जरिगिंदी। मरी आयन गुरिंची, आयन सिनेमा जर्नी गुरिंची पंचुकोवडानिकी आयन तो एंतो कालं नुंची वर्क चेस्तुन्न डैरेक्टर अंड राइटर कनगल जय कुमार गारु उन्नारु। वारिनि अडिगि तेलुसुकुंदां। सर नमस्कारं। सर नमस्ते। సార్ చంద్రమోహన్ గారు, మరి ఇవాళ ఆయన చంద్రమోహన్ గారు ఈరోజు పరమపదించారు. అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ మరణించారు. మనం చలనచిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. చాలా మంచి నటుడు. ఇటువంటి నటుడంటే నవరసాలు పోషించగలిగేటటువంటి అద్భుతమైన నటుడు. అలాగే నవరసాలు పోషించగలిగేటటువంటి నటుడు చాలా కొద్ది మంది ఉన్నారు మనకి. అటువంటి వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి నటుడు మల్లంపల్లి చంద్రశేఖర్ ఆయన పేరు. తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత బిఎన్ రెడ్డి గారు చక్కగా చంద్రమోహన్ అనేటటువంటి పేరుతో ఆయనే పేరు ఫిక్స్ చేశారు. తర్వాత ఫస్ట్ సినిమా బిఎన్ రెడ్డి గారు తీసినటువంటి రంగుల రాటంతో ఆయన పరిచయం అయ్యాడు. రంగుల రాటంతో పరిచయం అయ్యి తర్వాత చాలా అద్భుతమైనటువంటి సినిమాల్లో తన నటన ప్రదర్శించాడు. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చంద్రమోహన్ మంచి ఉంగరాల జుత్తు, చాలా నిండుగా ఉండేటటువంటి విగ్గు, తన చక్కని రూపం, స్లిమ్గా చాలా బాగుండేవాడు. తర్వాత ఈ చెస్ట్ ప్లేట్ కూడా చాలా బాగుండేది. సో బిఎన్ రెడ్డి గారు ఆయన్ని విజయవాడలో చూసి, సో ఇతను తప్పకుండా ఆ క్యారెక్టర్కి పనికొస్తాడు అని అతన్ని బిఎన్ రెడ్డి గారు చెన్నై ఆహ్వానించడం జరిగింది. అప్పుడు చంద్రమోహన్ జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ ఈ ఆఫర్ వచ్చేసరికి ఇండస్ట్రీకి వెళ్ళాలా వద్దనేటటువంటి సందేహంలో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి, తప్పకుండా నీకు మంచి అవకాశం, నువ్వు సెలవు పెట్టి వెళ్ళు, వెళ్ళిన తర్వాత నీకు అవకాశాలు రాకపోతే తిరిగి వెనక్కి రావచ్చు, నీ జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని ఫ్రెండ్స్ అందరూ ప్రోత్సహిస్తే అప్పుడు చెన్నై వెళ్ళటం జరిగింది. ఆ చెన్నై వెళ్ళిన తర్వాత ఆ చంద్రమోహన్ని ఆడియో టెస్టు అవన్నీ టెస్టులన్నీ చేసి, వీడియో టెస్టు అవన్నీ చేసిన తర్వాత రంగుల రాటంలో హీరోగా ఆయన్ని ఫిక్స్ చేయటం జరిగింది. తర్వాత చంద్రమోహన్ తన స్వతసిద్ధమైనటువంటి నటనతో, అంతకుముందు నాటకాలు వేసినటువంటి అనుభవంతో, తన చాలామంది నటిస్తారు కానీ చంద్రమోహన్ నటించరు. హీ బిహేవ్స్ ది క్యారెక్టర్. ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ వేయాలన్నా కూడా, లేకపోతే అట్టడుగున ఉండేటటువంటి డప్పు వాయించేటటువంటి ఒక మాదిగవాడి వేషం సిరిసిరమలో వేశాడు. అటువంటి క్యారెక్టర్స్ను కూడా చాలా చక్కగా ఒదిగిపోతాడు. అదేవిధంగా 16 ఏళ్ల వయసులో గోచు పెట్టుకొని, చెవుపోగు పెట్టుకుని ఎంత అద్భుతంగా నటించాడు. ఆ 16 ఏళ్ల వయసులో అతనికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. తర్వాత సిరిసిరుమూలో కూడా ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. చంద్రమోహన్ కృష్ణా జిల్లాలో పమిడిముక్కల అనేటటువంటి గ్రామంలో పుట్టాడు. తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ బాపట్లో చదువుకున్నాడు. బాపట్లో చదువుకున్నప్పుడే అతను నాటకాలు అవి వేశాడు. సో నటనానుభవం ఉంది. తర్వాత ఆ నటన చేయటం కూడా నటించినట్టు కాకుండా చక్కగా సహజమైనటువంటి ధోరణిలో, తన పందాలు ఎవరినో ఇమిటేట్ చేయకుండా తన పందాలు నటించేటటువంటి స్వతసిద్ధంగా ఉండేటటువంటి ఆ స్కిల్స్ను ఉపయోగించి ఒక మంచి నటుడిగా రాణించాడు. అప్పుడు చంద్రమోహన్ చెన్నై వచ్చిన తర్వాత గాలి బాలసుందరరావు గారని మంచి డాక్టరు, ఆయన పాండిబజార్లోనే ఇల్లు, ఆ ఇంటి పక్కన ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్, ఒక చిన్న థియేటరు, ఒక డయాసు నిర్మించాడు. అక్కడ అందరూ నాటకాలు వేసేవాళ్ళు. సో ఆ గాలి బాలసుందరరావు గారి ఇంటిలో అద్దెకి దిగాడనమాట చంద్రమోహన్. అలా దిగి అతను పురోభివృద్ధి చూసి గాలి బాలసుందరరావు గారు ఆయన అభివృద్ధిని గమనిస్తూ ఉన్నారు. సో అతను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత, వేషం వేసిన తర్వాత అసలు నిర్విరామంగా ఏ ఒక్కరోజు కూడా షూటింగ్ లేనటువంటి రోజు లేకుండా అన్ని సంవత్సరాలు ప్రతిరోజు షూటింగ్కి అటెండ్ అయ్యేవాడు ఆయన. ఆ విధంగా గాలి బాలసుందరరావు గారి కుమార్తె జలంధర్ గారని ఒక అమ్మాయి,
అమ్మాయినిచ్చి మ్యారేజ్ చేశారు. చేసిన తర్వాత కూడా ఆ వాళ్ళిద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉండటంచి గాలి బాలసుందర్ చాలా సంతోషించారు. తర్వాత 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 అతని అభివృద్ధి అంచెలంచెలుగా చాలా బాగా ఎదిగింది. అప్పట్లో అనేవాళ్ళు చెన్నైలో చంద్రమోహన్ పొట్టిగా ఉన్నాడు కానీ ఇంకొంచెం హైట్ ఉంటే చాలా సూపర్ స్టార్ అయ్యేవాడు, పెద్ద ఆర్టిస్ట్ అయ్యేవాడు అని చాలామంది అతని నటనని కొనియాడారు. తర్వాత విశ్వనాథ్ గారికి ఆయన కజిన్ బ్రదర్ అవుతాడు. సో విశ్వనాథ్ గారితో చాలా సినిమాలు చేశాడు ఆయన. సిరి సినిమా సీతామాలక్ష్మి ఆ సినిమాల్లో ఎంత అద్భుతంగా నటించాడు. సిరి సినిమాలో జుమ్మంది నాదం అని పాట పాడుతూ డప్పు వాయిస్తూ స్టెప్స్ వేస్తాడు. అక్కడ ఎంత బాగా నటించాడు. జయప్రద బాగా డాన్స్ నేర్చుకున్నటువంటి నటీమణి, ఆవిడతో ధీటుగా డప్పు వేస్తూ స్టెప్స్ వేయటం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా సుఖదుఃఖాలు సినిమాలో డప్పు వాయిస్తూ వాణిశ్రీ బ్రదర్గా యాక్ట్ చేశాడు. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పదళ్ళు మాది అని పాట పాడుతూ ఒక సిస్టర్ సెంటిమెంట్తో అక్కడ యాక్ట్ చేసినటువంటి యాక్షన్ చాలా బాగుంది. ఆ పక్కన వాణిశ్రీతో పాటు చంద్రమోహన్ కూడా ధీటుగా యాక్ట్ చేసి ఆ అన్నా చెల్లెలు అనే అనుబంధం ఆ కంటిలో చెమ్మ పాట పాడుతూ చాలా గొప్పగా అభినయించాడు చంద్రమోహన్. తర్వాత సీతామాలక్ష్మి సినిమాలో మురారి గారు కొత్త హీరోని కొత్త హీరోయిన్ని పెట్టి చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. అయితే చాలామంది కొత్త హీరోలను వెతికారు, తృప్తికరంగా లేదు. విశ్వనాథ్ గారేమో చంద్రమోహన్ హీరోగా పెడదామండి అని అన్నాడు. అంటే చంద్రమోహన్ కాదండి, కొత్త హీరోనే పెడదాం అని మురారి పట్టుబట్టాడు. అయితే అది అలా ఉంటుండగా విశ్వనాథ్ గారు కొత్త హీరోయిన్ కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి చాలామందిని వెతికారు. వెతికితే ఎవరు తృప్తికరంగా లేరు. అప్పుడు ఈయన బాంబే వెళ్ళి తాళ్ళూరి రామేశ్వరి, పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అమ్మాయి, ఆవిడ ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ అయిపోయింది, అయిపోయి బాంబేలో ఉంటుండగా విశ్వనాథ్ గారు స్వయంగా వెళ్ళి తాళ్ళూరి రామేశ్వరిని కలిసి ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని హీరోయిన్గా క్యారెక్టర్గా ఫిక్స్ చేశారన్నమాట. అది మురారి గారు ఓకే అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి ఓకే, పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ కోర్స్ కూడా చేసింది కాబట్టి సో ఆ క్యారెక్టర్కి చక్కగా న్యాయం చేస్తుందని మురారి గారు ఒప్పుకోవటం. మురారి గారికి ఫస్ట్ సినిమా. మురారి గారు అప్పటికి వి మధుసూదన గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు. సో ఆయనకి కూడా మంచి టేస్ట్ ఉంది. సో ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి ఆ క్యారెక్టర్కి చాలా బాగా ఉంటుందని అనుకున్నారు. హీరో ఫిక్స్ అవ్వలేదు. తో చాలామందిని చూసిన తర్వాత ఆఖరికి చంద్రమోహన్నే పెట్టడం జరిగింది. చంద్రమోహన్ తాళ్ళూరి రామేశ్వరి బ్రహ్మాండంగా ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యారు. తర్వాత అందులో చంద్రమోహన్ నటనే కాదు, ఆ పాట పాడేటప్పుడు అభినయం, తర్వాత ఆ డాన్స్ ఎంత అద్భుతంగా చేస్తాడు చంద్రమోహన్. అందులో మావి చిగురు తినగాని కోయిల పలికైనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగైనా అనేటటువంటి పాట, అద్భుతమైనటువంటి పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఆ పాటలో ఎంత చక్కగా అభినయించాడు. సో ఆ సంగీతం తాళ్ళూరి రామేశ్వరిని ఒక హీరోయిన్ని చేయాలి అనేటటువంటి అభిలాష అన్నమాట చంద్రమోహన్కి. కాబట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి, చాలా అమాయకురాలు, ఆ ఒక థియేటర్లో వాళ్ళు మగవాళ్ళ వైపు చంద్రమోహన్ ఊడుస్తూ ఉంటాడు. థియేటర్లో షో అయిపోయిన తర్వాత విలేజ్ థియేటర్స్ కదా టూరింగ్ టాకీస్లు, ఆ టాకీస్ ఒక షో అయిన తర్వాత థియేటర్ క్లీన్ చేస్తారు. మగవాళ్ళ వైపు చీపురు పట్టుకొని చంద్రమోహన్ క్లీన్ చేస్తుంటాడు, ఆడవాళ్ళ వైపేమో తాళ్ళూరి రామేశ్వరం క్లీన్ చేస్తూ ఉంటుంది. సినిమా వేసేటప్పుడు వీళ్ళిద్దరూ కూర్చొని సినిమా చూస్తూ ఉంటారు. సో మధ్యలో ఒక తడికలాగా ఒకటి అడ్డ ఉంటుంది. ఆ తడిక పక్కన ఇటుపక్క తాళ్ళూరి రామేశ్వరం కూర్చుంటుంది, అటుపక్క చంద్రమోహన్ కూర్చుంటాడు. కూర్చొని వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆ సినిమాలో వచ్చేటటువంటి హీరోయిన్ లాగా ఈ అమ్మాయిని తయారు చేయాలనేటటువంటి అభిలాష అన్నమాట చంద్రమోహన్కి. సో ఆ అభిలాష ప్రకారం ఆవిడని తీసుకువెళ్ళి ఆవిడ సినిమా హీరోయిన్ అయిపోయిన తర్వాత
సినిమా హీరో అయిపోయిన తర్వాత హీరోయిన్ అయిపోయిన తర్వాత సో ఆవిడ వైభవం వేరు. అప్పుడు ఈ చంద్రమోహన్ క్యారెక్టర్కి ఆ హీరోయిన్ క్యారెక్టర్కి కొంచెం ఎడబాటు వస్తుంది. ఆ ఎడబాటు వచ్చేటటువంటి సమయంలో చంద్రమోహన్ యాక్ట్ చేసినటువంటి ఆ బాధ అంటే తను హీరోయిన్ది అయ్యేనటువంటి సంతోషం అయితే తనకి దూరం అయిపోతుంది అనేటటువంటి ఆ మిక్స్డ్ ఎమోషన్లో చాలా అద్భుతంగా నటించాడు. అలాగే సిరిసిరి మూవీలో ఒక ఇంటికి ఒక మంచి ఒక పని చేసేటటువంటి వాళ్ళగా పెరట్లోకి వచ్చి డప్పు వాయించేవాడంటే ఆల్మోస్ట్ మాదిగ వాళ్ళే డప్పు వాయించడంలో ప్రతీతులు. సో ఆ డప్పు వాయిస్తూ పాటలు పాడుతూ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. తర్వాత ఆ ఇంటి పెరట్లోకి వచ్చి జయప్రద మొగది, ఈ జయప్రద అంటే ఇతనికి ఒక అభిమానం, జయప్రద కూడా చంద్రమోహన్ అంటే అభిమానం. ఆవిడ జయప్రదని ఇంట్లో ఇల్ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ ఇతను మాత్రం ఆవిడకి మంచి మోరల్ బూస్ట్ ఇస్తుంటాడు. అమ్మాయి గారు మీరు చక్కగా ఉంటారు, మీరు బాగా నాట్యం చేస్తారు, ఆ దేవుడు ఎందుకో మీ మిమ్మల్ని మొగదాన్ని చేశాడు అని చెప్పి ఆవిడకి మోరల్ బూస్ట్ ఇస్తూ ఆవిడ వేసేటటువంటి అన్నం ఆ ముద్ద అదంతా పట్టుకొని వీడు మూట కడుతుంటాడు. తను వేసినటువంటి ఆకులో వేస్తే ఆ ఆకు తీసి ఆ టవల్లో మూట కట్టుకుంటాడు. ఏంటి మూట కట్టుకుంటున్నావు తిను అని అంటది, అంటే శైలి ద్వారానే మాట్లాడుతుంది. మాట్లాడితే లేదమ్మాయి గారు మీరు వేసినటువంటి ముద్ద ప్రసాదంలాగా దారి పొడుగున తింటూ వెళతాను నేను అని చాలా సాత్వికాభినయం అద్భుతంగా చేస్తాడు. ఎంత సాత్వికాభినయం చేస్తాడు అంత విగరస్గా డాన్స్ మూమెంట్స్ కూడా వేస్తాడు. మంచి లవర్ బాయ్గా ఉంటాడు. అప్పుడు చాలా బాగుండేవాడు, మంచి ఉంగరాల జుత్తు, తర్వాత మనిషి కూడా చాలా బాగుండేవాడు. అయితే దురదృష్టం ఏంటంటే చంద్రమోహన్ గారు బాగా భోజన ప్రియుడు. సో ఆ భోజన ప్రియుడు అయినందువల్ల కావచ్చు లేకపోతే జనరల్గా వచ్చేటటువంటిది కావచ్చు బాగా షుగర్ వచ్చింది ఆయనకి. మేము సిరిసిరిమోకి ఊటీ వెళ్ళేటప్పుడు షూటింగ్ అంతా అయిపోయింది. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఊటీలో వింటర్ కోట్స్ అమ్ముతారు, ఒక పోగులు వేసి వింటర్ కోట్స్ అమ్ముతాడు. సో ఆ కోట్లు ఆ స్వెటర్స్ అవన్నీ అన్నీ కొనేసేసి పెద్ద మూట కట్టాడు. మూట కట్టి తిరిగి ట్రైనింగ్లో వచ్చేటప్పుడు మా అందరికి ఒక్కొక్క స్వెటరు పంచాడు. సో ఆ స్వెటర్ నేను చాలాళ్ళు వాడుకున్నాను, చంద్రమోహన్ ఇచ్చిన స్వెటర్ అని. తర్వాత కిలకన్ పోగం రైల్ అని తమిళ్లో భారతరాజా తీశాడు, అందులో కమల్ హాసన్ వేశాడు, కమల్ హాసన్ శ్రీదేవి. అదే సినిమాని తూర్పు వెళ్లే రైలు అని రాఘవేంద్రరావు గారు తెలుగులో తీశాడు, కమల్ హాసన్ వేసిన వేషం చంద్రమోహన్ వేశాడు, శ్రీదేవి వేషం వేశారు. అందులో గోచి పెట్టుకొని సొంగ కార్చుకుంటూ కుంటుకుంటా ఎంత అద్భుతంగా నటించాడు. అందులో ఒకడేమో లవ్ లెటర్ ఇస్తాడు శ్రీదేవికి లవ్ లెటర్ ఇస్తే ఇది తీసుకెళ్ళి శ్రీదేవికి ఇస్తాడు. శ్రీదేవి లవ్ లెటర్ చూస్తుంది, చూసి ఇలాగే ఒకటి కొట్టుద్ది. ఏంటి నన్ను కొట్టేవని అంటాడు, ఈ లెటర్ నీకు ఎవరిచ్చారు, వాళ్ళని లాగే కొట్టాలి అని చెప్పుద్ది. చెప్పేసరికి వీడెళ్ళి వాడిని నిజంగానే లాగే కొడతాడు. సో ఆ అమాయకమైనటువంటి క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. డ్యాన్స్ చేస్తాడు, సీరియస్నెస్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, అమాయకంగా చేస్తాడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. అన్ని క్వాలిటీస్ ఉండేటటువంటి ఒక మంచి నటుడు, నవరసాలు పోషించగలిగేటటువంటి నటుడు. తర్వాత బాపు గారి సినిమాలు యాక్ట్ చేశాడు. రేలంగి నరసింహరావు గారి సినిమాల్లో చాలా చాలా సినిమాలు యాక్ట్ చేశాడు. రేలంగి నరసింహరావు గారి సినిమాల్లో నేను మా ఆవిడనే ఆయన మొట్టమొదటి దర్శకత్వంలో హీరోగా యాక్ట్ చేశాడు. సో ఆ సినిమా 100 డేస్ పోయింది. సో చంద్రమోహన్ యాక్ట్ చేసినటువంటి ప్రతి పాత్ర అద్భుతంగా పోషించినటువంటి పాత్ర. 16 ఏళ్ల వయసుకి సిరిసిరి మూవీకి ఉత్తమ నటుడుగా సహాయ నటుడుగా ఎన్ని అవార్డులు వచ్చాయో ఆయనకి. తర్వాత
అతని పక్కన నటించిన శ్రీదేవి సూపర్ స్టార్ అయింది, అతని పక్కన నటించిన హీరోయిన్లందరూ సూపర్ స్టార్ అయ్యారు. తమాషాగా సెట్లో కూడా చాలా కలివిడిగా, చాలా కలుపుగోలుగా, చాలా సరదాగా అందరితో నవ్విస్తూ చాలా గమ్మత్తుగా ఉంటాడు. ఎవరన్నా కొత్త అమ్మాయి వచ్చిందనుకో, ఇదిగో అమ్మాయి నువ్వు నాతో నటిస్తే నువ్వు హీరోయిన్, సూపర్ హీరోయిన్ అవుతావు అని చెప్పానేవాడు. తర్వాత చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళందరూ కూడా చంద్రమోహన్ దగ్గర నటించాలి, చంద్రమోహన్ దగ్గర నటించాలి అని చాలా కుతూహలంగా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అది సెంటిమెంట్ అను, అది యాదృశ్చికమనో ఏమన్నాను, ఆ చంద్రమోహన్ పక్కన యాక్ట్ చేసినటువంటి ప్రతి అమ్మాయి పెద్ద హీరోయిన్ అయింది. తర్వాత శంకరాభరణలో కామెడీ సీన్ ఎంత బాగా చేశాడు. ఒకటేమిటి, ఏ పాత్ర ఇచ్చినట్టు అద్భుతంగా చేయగలిగినటువంటి చాలా మంచి నటుడు. సిరిసిరి మూవీలో, సిరిసిరి మూవీకి జయప్రదకి, జయప్రద మూగది, వీళ్ళిద్దరి మధ్యన ఒక ప్రేమ అనలే, మూగ ప్రేమ అనొచ్చు. సో చంద్రమోహన్ అంటే చాలా అభిమానం ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి అన్నా కూడా ఇతనికి చాలా మంచి అభిమానం. అయితే ఇతను నిమిడి జాతికి చెందినవాడు కాబట్టి ఆ అమ్మాయిని ఒక వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు. సో మ్యారేజ్ చేసి ఆ అమ్మాయిని పంపించేటప్పుడు పల్లకీలో జంట వెళుతూ ఉంటుంది. అప్పుడు చంద్రమోహను ఆవిడ సుఖం కోరుతూ పెళ్ళయి చాలా హ్యాపీగా వెళుతుంది కదా, భర్తతో జీవితం చాలా బాగా గడుపుతుంది కదా అని పెళ్ళి కానుకగా ఆ పల్లకీతో వెళుతూ డప్పు వాయిస్తూ ఒక పాట పాడతాడు. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ అని కళ్ళల్లో ఆ చెమ్మ, అంటే కన్నీళ్ళు రాకుండా ఆ కళ్ళల్లో ఆ చెమ్మ కనిపించేటట్టు ఆ ఫేసు దీనంగా పెట్టి పాట పాడుతావుని సాగనంపటం. తర్వాత ఆరాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడని తెలుగులో అని చక్కగా పాడుతూ ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ క్లోజప్లో పాట పాడుతూ, అందులో ఆ అమ్మాయికి పెళ్ళైందన్న సంతోషం ఒకటి, అమ్మాయి నాకు దూరంగా వెళ్ళిపోతుంది అనేటటువంటి బాధ, ఆ రెండింటి కలయిక మిక్సర్ ఎమోషన్ అంటామే, ఆ మిక్సర్ ఎమోషన్లో చాలా అద్భుతంగా నటించాడు. సో కోపం కానీ బీభత్సం కానీ విషాదం కానీ నటించవచ్చు, ఒక పక్క సంతోషం ఒక పక్క బాధ ఆ రెండు కనపరుస్తూ ఆ మిక్స్డ్ ఎమోషన్ నటించడం అంటే చాలా కష్టం. ఆ విధంగా ఎంతో గొప్పగా నటించి సిరిసిరిమలో ఉత్తమ నటుడుగా ఎదిగాడు. కృష్ణా జిల్లాలో పమిడి ముక్కలు అనేటటువంటి గ్రామంలో పుట్టాడు. 82 ఏళ్ళు నిండి పరమపదించాడు ఆయన. 900 పైన సినిమాలు చేశాడు. 175 సినిమాల్లో హీరోగా చేశాడు. అతను మేకప్ వేసిన తర్వాత ఏ ఒక్కరోజు షూటింగ్కి వెళ్లకుండా మేకప్ వేయకుండా ఉండలేదు. అది చాలా గొప్ప రికార్డు. పెద్ద పెద్ద హీరోలకు కూడా వాళ్ళు మేకప్ వేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఉన్నాయి. కానీ చంద్రమోహను అంటే అందరికీ కావాలి చంద్రమోహన్ లాంటి నటుడు. ఒక మంచి హీరో పక్కన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కావాలి అనంటే ఫస్ట్ చంద్రమోహనే ప్రిఫర్ చేస్తారు. మేము శ్రీరంగ నితులు కోదండరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఆ కథ సెలెక్ట్ చేసేటప్పుడు నాగేశ్వరరావు గారితో అన్నాం, సార్ ఇద్దరు హీరోలు ఉన్నారండి ఆ కథ అని అన్నాం. ఇద్దరు హీరోలు ఉంటే ఏంటి, చంద్రమోహన్ రెండో క్యారెక్టర్ వేద్దామని చంద్రమోహన్ మొట్టమొదట ఆ క్యారెక్టర్కి నాగేశ్వరరావు గారు ఉన్నటువంటి చంద్రమోహన్ అనేటటువంటి పేరే వచ్చింది. సో అటు పెద్ద నటులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కానీ రామారావు గారి సినిమాల్లో ఎక్కువ యాక్ట్ చేయలేదు ఆయన. ఎందుకంటే ఒక వేషానికి పిలిచి అది ఆయన వేషం వేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి కొంచెం రామారావు గారి సినిమాల్లో వేయకూడదని అనుకున్నారు ఏమో. మరొకసారి రామారావు గారి ఆఫీసు నుంచి కబురు వస్తే నేను వేయనండి అని చెప్పాడు. సో మంచి నటన, మంచి వ్యక్తిత్వమే కాకుండా ఆత్మాభిమానం ఉన్నటువంటి
వ్యక్తి. 175 సినిమాల్లో ఆ హైట్లో 175 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడంటే మామూలు విషయమా? తర్వాత 900 పైన సినిమాలు చేశాడు. ఒక సహనటుడుగా, హీరోగా, మంచి డాన్సర్గా అన్ని రికార్డ్స్ రీచ్ అయ్యాడు చంద్రమోహన్. తర్వాత వర్గభేదం లేకుండా అందరి దగ్గర అన్ని సినిమాలకి అందరి దర్శకులకి అందరి నిర్మాతలతో కూడా చాలా కలివిడిగా ఉండి కో ఆర్టిస్ట్తో కూడా సెట్లో కూడా చాలా సందడి చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండేటటువంటి ఒక మంచి వ్యక్తి. అవును. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు ఆయన? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం సిరిసిరిమ అంతకుముందు పరిచయమే, ఎందుకంటే గాలిబాలి సుందరరావు గారి థియేటర్ ఉందని చెప్పాం కదా, అక్కడ నాటకాలు వేసేవాళ్ళు. సో మేమందరం అక్కడ నాటకాలకు వేసేవాళ్ళం. వెళ్ళేటప్పుడు తను కూడా వచ్చి నాటకాలు చూస్తుండేవాళ్ళు. ఆ చిన్న థియేటర్లోని ఓపెన్ ఎయిర్ థియేటర్, గాలిబాలి సుందరరావు గారు ఓపెన్ ఎయిర్ థియేటర్లోని కె వెంకటేశ్వరరావు గారు, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నాటకాలు ఆడేవాళ్ళు, ఆ నాటకాలు చూడటానికి వచ్చేవాళ్ళు. సో అప్పుడు మేము వెళుతూ ఉండేవాళ్ళం. అప్పుడు రంగుల నాటకంలో యాక్ట్ చేశాడు. అప్పటికే రంగుల నాటకం చూసాం మేము. చూసి చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఇతను మంచి నటుడు అవుతాడు అనుకునేవాళ్ళం. అక్కడ కె విశ్వనాథ్ గారి అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను పరిచయం చేస్తే అప్పుడు పరిచయం అక్కడ. తర్వాత కె విశ్వనాథ్ గారికి ఇతను కజిన్ బ్రదర్ అవుతాడు. ఓకే. కజిన్ బ్రదర్ అవుతాడు. అయితే కె విశ్వనాథ్ గారు చాలా సినిమాల్లో హీరోగా అతన్ని పెట్టి చేశారు. కానీ మీకు నచ్చిన దర్శకుడు ఎవరు అంటే, నాకు నచ్చిన దర్శకుడు బిఎన్ రెడ్డి గారు అని అంటాడు. కె విశ్వనాథ్ గారు హీరోగా అన్ని అవకాశాలు ఇచ్చినా కూడా, సో ఆ విషయంలో విశ్వనాథ్ గారితో విభేదించేటటువంటి ధైర్యం కూడా ఉంది ఆయనకి. అంటే ఈయన ఏమంటాడంటే, చంద్రమోహన్ విశ్వనాథ్ మంచి డైరెక్టరు కానీ ఆయన చెప్పినట్టే చేయమంటాడు, కానీ బిఎన్ రెడ్డి గారు మాకు స్వేచ్ఛనిచ్చి, నాకు బాగా స్వేచ్ఛనిచ్చి చేయమనేవాడు. సో ఆ స్వేచ్ఛను ఇవ్వటం వల్ల మాకు ఒక మంచి కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెరిగి మేము బాగా నటించాము. అందువల్ల నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చినటువంటి బిఎన్ రెడ్డి గారే నాకు ఇష్టమని ఫ్రాంక్గా చెప్పినటువంటి వ్యక్తి. అంటే ఆ వ్యక్తిత్వంలో ఫ్రాంక్నెస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు కదా. సంపూర్ణ రామాయణంలో భరతుడు వేషం వేశాడు. ఆ భరతుడు వేషం వేసి కైక జమున్ గారు, సో ఆ కైక రాముణ్ణి అడవికి పంపించమని, వనవాసానికి పంపించమని కోరితే దశరథ అదేవిధంగా పంపించుతాడు కదా. తర్వాత చంద్రమోహన్ భరతుడి వేషంలో వచ్చి ఆ జమునితో మాట్లాడుతాడు, తల్లి నువ్వు తల్లివేనా, మా అన్నని అడుగు పంపించావు, ముక్కుపచ్చలారని నా రాముడు, నా అన్నయ్య నాకు దేవుడితో సమానం, అటువంటి వాడిని అడవుల్లో పంపించావు, వసి రక్కసి అని అక్కడ కైకతో డైలాగులు చెప్పే సీను, వాళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద సీను, చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. పౌరాణిక సినిమాల్లో కూడా పౌరాణిక సినిమాల డిక్షన్ వేరు, సాంఘిక సినిమాల డిక్షన్ వేరు. సో ఆ పౌరాణిక సినిమాల డిక్షన్ కూడా చాలా చక్కగా ఉచ్చరించేటటువాడు. తర్వాత ఆ హావభావాలు, ఆ చేతిలో పటం, ఆ టర్నింగ్స్, ఇక అన్ని గుణములు ఎదురొచ్చే ఈయన కొలిచేనా ఉన్నట్టు. సో నటుడికి ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు, నవరసాలు పోషించగలిగేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి నటుడు దొరకటం మనకి చాలా అరుదు. అవును సార్. చంద్రమోహన్ బిఎన్ రెడ్డి గారికి ఎలా దొరికాడంటే, తేనె మనసులు కనుకుంటా చాలామంది ఫోటోలు పంపించారు. చాలామంది ఫోటోలు పంపిస్తే అసలు వీళ్ళు ఇంటిలో నువ్వు చక్కగా ఏజీబీఎస్ చదువుకున్నావు, నువ్వు మంచి ఆఫీసర్ అవుతావు, సో నువ్వు ఉద్యోగం వదిలిపెట్టకుండా, వాళ్ళ మదర్ మరీ కండిషన్స్ పెట్టింది, నువ్వు సినిమా వైపు దృష్టి పెట్టొద్దు నాయన, నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ చక్కగా పెళ్లి చేసుకొని నువ్వు ఇక్కడే ఉండు అని గట్టిగా చెప్పింది. అలాగేనమ్మా అలాగేనమ్మా అని అన్నాడు. ఒట్టు కూడా వేయించుకుందో ఏదో సంథింగ్ అట్టేదో జరిగింది.
అయితే వెళ్ళనన్నాడు. వెళ్ళనంటే ఈ తేనె మనసులకు వచ్చినటువంటి ఇంటర్వ్యూలో బిఎన్ రెడ్డి గారు తేనె మనసులు సెలక్షన్ అయిపోయింది, ఆ సినిమా అంతా అవుతా ఉంది, అది వేరే. ఆ వచ్చినటువంటి ఫోటోల్లో బిఎన్ రెడ్డి గారు చూశారనమాట. చూస్తే ఈ కుర్రాడు బాగున్నాడు, ఈ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అని బిఎన్ రెడ్డి గారికి అనిపించి అక్కడి నుంచి కబురు చేశారు. విజయవాడ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కబురు చేస్తే నేను రానండి, నేను చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాను అని చెప్పి, నేను రానండి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను అని చెప్పా రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇస్తే అప్పుడు ఫ్రెండ్స్ అన్నారనమాట, అరే నువ్వు ఉద్యోగం ఎక్కడికి పోదు, సెలవు పెట్టి వెళ్ళొచ్చు అని ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఒకే ఒక్క ఫ్రెండ్ సలహా ఇచ్చాడు, నీకు మంచి అవకాశం వచ్చింది, అది సినిమా అవకాశం వచ్చింది, బిఎన్ రెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్, సో నువ్వు క్లిక్ కాలేదనుకో, నువ్వు వెనక్కి తిరిగి వచ్చేయచ్చు, కాబట్టి నువ్వు ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళక్కర్లేదు, సెలవు పెట్టి వెళ్ళని సలహా ఇచ్చాడు ఒక ఫ్రెండ్. ఇస్తే ఆ సలహా మీద అప్పుడు ఓకే అనుకున్నాడు. అయితే నేను మెడ్రాస్ రాని అని రానా అన్నాడు చంద్రమోహన్. అంటే అప్పుడు బిఎన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను విజయవాడ వస్తున్నాను, నేను విజయవాడ వస్తున్నాను, మీరు అక్కడ నన్ను కలవండి అని అంటే బిఎన్ రెడ్డి గారు విజయవాడ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రమోహన్ బిఎన్ రెడ్డి గారిని కలిశాడు. అప్పుడు బిఎన్ రెడ్డి గారు హోటల్ రూమ్లో ఇతను అంటే బేర్ బాడీతో యాక్ట్ చేయాల్సినటువంటి సీన్స్ ఉన్నాయి అందులో, సో అతను చొక్కా ఇప్పించి ఆయన బాడీ చూసి తర్వాత బాగా సూట్ అవుతాడు అది ఇది అనిపించిన తర్వాత అప్పుడు చెన్నై తిరిగి మెడ్రాస్ వచ్చిన తర్వాత కబురు చేస్తే అప్పుడు బిఎన్ రెడ్డి గారి దగ్గరికి చంద్రమోహన్ రావటం వచ్చిన తర్వాత ఫస్ట్ రంగుల రాట్నం సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యి వాణిశ్రీ సిస్టర్ అందులో. సో అందులో ఆ బిఎన్ రెడ్డి గారి సినిమాలో ఆయనే ప్రొడ్యూసర్ నిర్మాతగా రంగుల రాట్నంలో యాక్ట్ చేశాడు, చాలా మంచి పేరు వచ్చింది. సో చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటుడు వచ్చాడు అని మంచి టాక్ వచ్చింది. ఆ విధంగా తర్వాత సినిమాలే సినిమాలు, ప్రతి సినిమాలో హీరో కాకపోయినా ఒక మంచి క్యారెక్టర్ ఉంది అని అంటే చంద్రమోహన్ అనేవాళ్ళు. ఆ విధంగా చంద్రమోహన్ మేకప్ వేసుకున్న దగ్గర నుంచి మొన్నటి వరకు అసలు తను మేకప్ వేయనటువంటి రోజు లేదు. తనతో నటించినటువంటి అమ్మాయిలందరూ పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు, చాలా మంచి రికార్డు. చక్కగా భోంచేస్తాడు ఆయన, చక్కగా నవ్వుతాడు సెట్లో, అందరినీ నవ్విస్తాడు. సో చంద్రమోహన్ సెట్లో ఉన్నాడు అంటే సరదాగా చిన్న పండుగలాగా ఉండేది. అటువంటి నవరసాల అద్భుతంగా పోషించగలిగేటటువంటి నటుడు చంద్రమోహన్, మంచి వ్యక్తి. అటువంటి నటుడు మనం కోల్పోవటం అనేది చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఇప్పుడే అక్కడ అపోలో నుంచి ఫిలిం ఛాంబర్కి తీసుకొస్తారంట, రేపు ఎల్లుండి కార్యక్రమాలు జరుగుతాయని తెలిసింది. సో చంద్రమోహన్కి అంత మంచి నటుడు మనం కోల్పోయినందుకు ఆయనకి నివాళి అర్పించటం మన మర్యాద. ధన్యవాదాలు సార్, ఆయనతో మీకున్న అనుభవాలని ఇవాళ ఈ రెడ్ టీవీ ఛానల్ ద్వారా పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.